దివివాణి టీవీ ప్రేక్షకులందరికీ గుంటూరు మిత్రాసనం రెంటచింతల కానుకమాత దేవాలయము నుంచి స్వాగతం, సుస్వాగతం. 25 సంవత్సరాల క్రితం ఇదే వేదిక పైన, అనగా మార్చి 18, 1996 రోజున ఫాదర్ ఫాతిమా మరెడ్డి మాలపాటి గురుత్వాభిషేకాన్ని పొంది ఉన్నారు. మరి గడిచినటువంటి 25 వసంతాలు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతా స్తోత్రముగా ఈ పవిత్ర దివ్య బలి పూజను ప్రత్యక్ష ప్రసారము ద్వారా దివ్యవాణి టీవీ మీ అందరికీ కూడా అందిస్తూ ఉంది. ఈనాటి ఈ మహోత్సవ జూబిలీ వేడుకలకు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం పలుకుతూ, ఈనాటి ఈ మహోత్సవ పూజలో గురుశ్రీ మాలపాటి ఫాతిమామారెడ్డి గారితో పాటు గుంటూరు మిత్రానులు మహాఘనత వహించిన భాగ్యయ ఏలినవారు, కడప అపోస్తోలిక్ అడ్మినిస్ట్రేటర్ మహాఘనత వహించిన గాలిబాలి ఏలినవారు, నల్గొండ మిత్రానులు గోవిందు జోజి ఏలినవారు, వరంగల్ మిత్రానులు ఉడుముల బాల ఏలినవారు, శ్రీకాకుళం మిత్రానులు రాయరాల విజయకుమార్ ఏలినవారు, 5 మిత్రానుల సమిష్టి మహోత్సవ జూబిలీ పూజకు దివ్యవాణి టీవీ మీ అందరినీ హృదయపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉంది. అనురాగ హృదయాల హారతి
పాడండి సంతోష గానాలతో స్తుతులర్పించదము స్వాగత గీతం పాడుదు పరంధామని పూజలు చేయుదుము
పితా పుత్ర పవిత్రాత్మా నామమో నా మననాదుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మహాఘనత వహించిన అతిరథులు, మహారథులు, పీఠాధిపతులు, డాక్టర్ గాలివాలి బిషప్ తండ్రి గారు, డాక్టర్ గోవింద్ జోజి బిషప్ తండ్రి గారు, డాక్టర్ ఉడుముల బాల తండ్రి గారు, డాక్టర్ విజయ్ కుమార్ తండ్రి గారు, మై డియర్ ఫాదర్ జూబిలేరియన్ ఫాదర్ మరడి, మై డియర్ ఫాదర్స్, సిస్టర్స్, సహోదరి సహోదరులారా, బాలబాలికలారా, యువతి యువకులారా, ఈనాడు ఒక పండుగ వాతావరణం, గురుత్వ అభిషేక రజిత జూబిలీ వేడుక మన మధ్యలో జరుగుతుంది. గురువుగా అభిషేకించబడి ఇప్పటికీ 25 సంవత్సరాలు నిండినటువంటి తరుణాన్ని స్మరించుకొని రజిత జూబిలీ వేడుకను కొనియాడుకుంటూ ఉన్నటువంటి మన ప్రియతమ గురువు మరడి, ఆయనతో పాటు వాళ్ళ క్లాస్మేట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. వారు కూడా ఈ జూబిలీలో భాగంగా మరి ఒక రోజున ఒక గొప్ప వేడుకగా జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. గురు సాక్షాత్ పరబ్రహ్మ అని మన భారతీయ వేదాలు ఘోషిస్తున్నాయి. గురువు యొక్క ఔన్నత్యాన్ని మరి ఇది సూచిస్తూ ఉంది. గురుత్వం మనిషికి ఒక మహత్ భాగ్యం. ఈ సృష్టిలో ఏ జీవికి ఈ భాగ్యం ఇవ్వబడలేదు. ఆఖరికి దేవుని సమక్షంలో ఉండే దూతలకు కూడా ప్రతి గురువుకి జూబిలీ సమయం ఒక కీలక ఘట్టం. కాలచక్రం గిర్రున తిరుగుతూ ఎన్నో మధురానుభవాలను పంచుతూ ఉంది. ఆ మధురానుభవాలని ఫాదర్ ఫాతిమా మరడి తన గురుత్వ రజత జూబిలీ సందర్భంగా గురుత్వంలోని అనేక కోణాలను ఆవిష్కరిస్తూ గురు జీవితానికి తనను ప్రేరేపించిన అనేక చిన్ననాటి సంగతులను కూడా జోడించి గురుత్వ ఆనందం అను ఒక చిన్న పుస్తకాన్ని వాళ్ళు వ్రాసుకున్నారు. అది మరి మనందరికీ అందించడంలో వారు తలంచినటువంటి ఆ గొప్ప తలంపు మరి అభినందనీయం. గురుత్వాన్ని 25 సంవత్సరాలుగా జీవిస్తూ అందులోని గొప్పతనాన్ని, ఘనతను గుర్తించి ఆ సంగతులను నెమరు వేసుకుంటూ ఈ పుస్తకంలో 2 భాగాలుగా ఆయన వ్రాసుకున్నాడు. మొదటి భాగంలో తన జీవితం ద్వారా యువతను, యువతి యువకులను ఆకట్టుకునేటువంటి విధముగా, మరి 2వ భాగంలో గురుత్వంలోని అనేక విషయాలను చర్చించిన విధానం గురువులకు మార్గదర్శకంగా ఉన్నాయి. ఇవన్నీ తన జీవిత అనుభవాలు కావచ్చు, ఇతరులు తనతో పంచుకున్నటువంటివి కావచ్చు,
కొంత సేకరణ కూడా కావచ్చు. ఒకటి మాత్రం నిజం, ఇవన్నీ చదివితే గురువును మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు, గురుత్వ ఘనతను కీర్తించవచ్చు. ఇహం సర్వం కాదని, అది స్వర్గానికి ఒక దారి అని, గురు జీవిత ప్రయాణం కూడా ఆ మార్గం ద్వారా పరలోక గమ్యం వైపు అని మరి వారు తమ యొక్క జీవితం ద్వారా ఆ యొక్క గ్రంథంలో కూడా ఆ విధముగా పాఠకులకు తెలియజేస్తున్నారు. ఈ గురు జీవిత ప్రయాణం మరింత ఫలభరితం కావాలి అని ఆశిస్తూ ఉన్నాం. పునీత ఫ్రాన్సిస్ సాలెస్ వారు అంటారు, నిన్నటి రోజున నడిపించిన దయగల దేవుడు రేపు కూడా ఎత్తుపల్లాల గుండా నడిపిస్తాడు. అయితే మరి నీవు చేయవలసింది ఏంటంటే, ఒక చిన్న పాపల ఆ తండ్రి వ్రేలు పట్టుకొని నడవాలి. అది మన నీ జీవితంలో గురువులుగా మనమందరం కూడా మన జీవితాల్లో కూడా అలా నడిచినప్పుడే ఆ దేవుడు దీవిస్తాడు. కావున ఈ సందర్భంలో దేవుడు మిమ్మల్ని నడిపించాలని ప్రార్థిస్తూ, మీ రజత జూబిలీ సందర్భంగా అభినందిస్తూ, నేను ఎంతగానో మిమ్మల్ని దీవిస్తున్నాను, దేవాతి దేవుడు మీకు తోడుగా ఉండాలి అని, మిమ్మల్ని ఫలభరితం చేయాలి అని, ఎంతోమందికి ఆదర్శంగా ఉండేటట్లుగా మీకు మంచి మనస్సును దయచేయమని, ఆయురారోగ్య భాగ్యమును దయచేయమని, మీకోసం మీ కుటుంబ సభ్యులందరి కోసం నేను ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థిస్తాను. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమరహస్యములను కొనియాడ యోగ్యులమగుటకు మన పాపములను ఒప్పుకొందము. Need
పంపించండి పరమ తండ్రిని ప్రార్థించండి సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురు గాక ప్రార్థించుదము. ఓ దేవా, సకల వరముల ప్రధాత, మా ఉనికిని మేము కలిగి ఉన్న సమస్తమును మీ నుండే పొందితిమి. గడచిన 25 వత్సరములు మీరు నాకు అనేక బాధ్యతలను అప్పగించి అవన్నీ నిర్విఘ్నముగా జరుగునట్లు దీవించితిరి. మీ అపూర్వ ప్రేమ చిహ్నములైన దానములను అనుగ్రహములను నేను సదా ప్రేమించగలుగునట్లు కడవరకు ఈ గురుతర బాధ్యతలలో కడు జాగరూకతతో మంచి ఆరోగ్యముతో జీవించునట్లు నన్ను దీవించుమని వేడుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కును ఇట్లు వినిపించెను, నిన్ను మాతృగర్భమున రూపొందింపక మునుపే నేను నిన్ను ఎన్నుకొంటిని, నీవు పుట్టక మునుపే నిన్ను పవిత్రపరిచితిని, నిన్ను జాతులకు ప్రవర్తగా నియమించితిని. నేను యావే ప్రభు నాకెట్లు మాట్లాడవలయునో తెలియదు, నేను బాలుడనను అని పలికితిని. కానీ ప్రభువు నాతో ఇట్లు నుడివెను, నీవు నేను బాలుడనని చెప్పవలదు, నేను పంపువారందరి యొద్దకు నీవు వెళ్ళవలెను, నేను చెప్పమనిన సంఘటనలెల్లా వారికి చెప్పవలయను, నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును, నీవు వారికి భయపడనక్కర్లేదు, ఇది ప్రభుడనైన నా వాక్కు. అంతటా ప్రభువు చేయి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను, ఈ దినము జాతుల మీదను రాజ్యముల మీదను నీకు అధికారం ఒసగితిని, నీవు వాణిని పెళ్లగించుటకు కూలద్రోయుటకు నాశనం చేయుటకు పడగొట్టుటకు పునర్నిర్మించుటకు నాటుటకు సమర్థుడవగుదువు. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. Thank you.
సేవకు నేను ఎన్నుకున్నవాడు ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నా ఆత్మతు నిండినవాడు నాకు ప్రీతిని కరిగించువాడు నా ఆత్మతు నిండినవాడు నాకు ప్రీతిని కలిగించువాడు ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు ఇదిగో నా సేవకుడు నేను ఎన్నుకున్నవాడు నా ఆత్మతు నిండినవాడు నాకు ప్రీతిని కలిగించువాడు రెండవ పట్టణము కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు సోదరులారా దేవుడు మిమ్ము పిలిచిన నాడు మీరు ఎట్లుంటిరో జ్ఞాపకము చేసుకొనుడు మానవ దృష్టితో చూచినచో మీలో వివేకవంతులు శక్తివంతులు సానిధ్యమగు ఉన్నత జీవితం కలవారు కొద్దిమంది మాత్రమే వివేకవంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే అవివేకులుగా భావింపబడిన వారిని ఎన్నుకొనెను శక్తివంతులను సిగ్గుపడునట్లు చేయుటకు లోకముచే బలహీనులుగా భావింపబడిన వారిని ఆయన ఎన్నిక చేసుకొనెను లోకముచే ముఖ్యమైనదిగా భావింపబడిన దానిని నాశనము చేయుటకు లోకము అల్పముగా నీచముగా విలువ లేనిదిగా ఎంచి దానిని ఆయన ఎన్నుకొనెను దేవుని సన్నిధిలో ఏ వ్యక్తియు గొప్పలు చెప్పుకొనుకున్నట్లు ఆయన ఇట్లు చేసెను అయితే ఆయన జీవము మన మూలముగా మీరు క్రీస్తునందే ఉన్నారు అంతేకాక ఆయన క్రీస్తునందు మనము ఉన్నాము ఆయన ద్వారా మనము నీతిమంతులము పరిశుద్ధులము విముక్తులము అయితిమి కనుక పరిశుద్ధ గ్రంథం చెప్పినట్లు గొప్పలు చెప్పదలచిన వారు ప్రభు చేసిన దాని గురించి చెప్పవలేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు ఇను మాతృ గర్భమున రూపింపమును నేను నిన్ను ఎన్నుకుంటిని నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని నేను మాతృ గర్భమున రూపింపమును నేను నిన్ను ఎన్నుకుంటిని నేను జాతులకు ప్రవక్తగా నియమించితిని ప్రభువు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక
పునీత లూకాగారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము లూకా సువార్త 1వ అధ్యాయము 46వ వచనము నుండి 56వ వచనము వరకు. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువును స్తుతించుచున్నది, నా రక్షకుడగు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలయనం ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలయనా సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. ప్రభువు పట్ల భయభక్తులు గలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకు ఉండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము కావించెను, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తి పరచి ధనవంతులను వట్టి చేతులతో పంపివేసెను. మన పితరులకు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన కనికరమును బట్టి తన సేవకుడగు ఇశ్రాయేలునకు సహాయము చేసెను. మరియమ్మ 3 మాసములు ఎలిజబెతముతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగునుగా. నిన్ను ఎన్నుకొని ఇతరుల కంటే ఎక్కువ ఆనందమును దయచేయు, తైలముతో నిన్ను అభిషేకించెను. కీర్తన గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన ప్రభు నిన్ను ఎన్నుకొని ఇతరుల కంటే ఎక్కువ ఆనందమును దయచేయు, తైలముతో నిన్ను అభిషేకించెను. యేసుక్రీస్తు ప్రభునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, 25 సంవత్సరముల క్రితం ప్రభు రెవరెండ్ ఫాదర్ పాత్మారెడ్డిని ఎన్నుకొని గురువుగా ఎన్నుకొని ఆనంద తైలముతో అభిషేకించారు. కనుక
ఈ సందర్భంలో మనం ఆనంద తైలాభిషేకాన్ని గూర్చి జూబులీ జరుపుకుంటున్నా. అందువల్ల పీఠాధిపతుల తరపున, గురువుల మఠవాసుల తరపున, సహోదరి సహోదరులందరి తరపున, నా తరపున ఫాదర్ ఫాతిమారెడ్డిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ మన శుభాకాంక్షలను ఆశీస్సులను అందజేస్తూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దినం నేను చెప్పబోయేటువంటి ముఖ్య విషయం ఆనంద తైలాభిషేకంలో ఉన్నటువంటి అంతరార్థం. ఆనంద తైలంతో గురువుగా ఫాదర్ ఫాతిమారెడ్డి అభిషేకం పడ్డాడు. దానిలోని రహస్యాన్ని, అంతరార్థాన్ని గ్రహించి తదనుగుణంగా జీవించడం చాలా చాలా అవసరం. ఈ ఆనంద తైలాభిషేకంలో రెండు ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. నేను చెప్పబోయేదంతా మర్చిపోయినప్పటికీ కూడా ఈ రెండు అంశాలు మాత్రం గుర్తుంచుకోవాలని కోరుతూ ఉన్నాను. మొదటిది, ఇక్కడ చాలామంది గురువులు ఉన్నారు, మొదటిది ఈ ఆయన ఆనంద తైలాభిషేకం ప్రభు ఆనందాన్ని తన గురు జీవితంలో నిలకడగా నిలుపుకోవటం చాలా చాలా అవసరం. ఆనందాన్ని, అభిషేక ఆనందాన్ని నిలకడగా నిలుపుకోవటం. అందుకే ప్రభు యేసు తన శిష్యులను ఉద్దేశించి ఇలా పలికారు, నా ఆనందము మీ అందుండవలని, అది పరిపూర్ణము కావాలని నేను మీతో చెప్పుతున్నాను. యోహాను సువార్త 15:11. ఆ ప్రభు ఆనందం గురు జీవితంలో నెలకొని ఉండాలి, అది అభివృద్ధి చెందుతూ ఉండాలి, పరిపూర్ణము కావాలి. అది ప్రభు ఆశయం. అది ఎలా జరుగుతుంది, ఎలా ఆనందాన్ని నిలుపుకోవాలి అని ప్రశ్నిస్తే దానికి ఒకే ఒక ముఖ్యమైనటువంటి సమాధానం, అదేమనగా ప్రభువు కొరకు జీవించడం, ప్రభు ఆశయం కొరకు జీవించడం, ప్రభు ప్రణాళికను తన జీవితంలో నెరవేర్చడం, ప్రభు చిత్తాన్ని తెలుసుకొని అప్పుడు ప్రభు చూపించే మార్గములో పయనించడం. హృదయాంజలి అందునా వేళ సీ
కాదుక స్వీకరించు శ్రీ మంజుల కాదుక స్వీకరించు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతియైన సర్వేశ్వరునికి అంగీకారమగ్నటిలా ప్రార్థించుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర స్త్రీ సర్వ ప్రయోజనము కొరకును మీ దయకరముల ద్వారా ఈ బలిని స్వీకరించుదురాక. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వరా, మీరు మా కొసగిన సకల మేలులకు కృతజ్ఞత నిండిన మనసుతో ఈ బలిని మీకు సమర్పించుచున్నాము. ఈ అప్పద్రాక్ష రసములతో పాటు నా ఈ కానుకలు హృదయార్పణములు ఈ 25 సంవత్సరములలో మీ ద్వారా సాధించిన జయాపజయములు ప్రేమతో మీకు సమర్పించుచున్నాము. స్వీకరించి దయతో వీటిని మీకు ప్రీతికరమైన బలిగా మార్చుమని బ్రతిమాలుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట వారా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. వారు నిజమైన నిత్య గురువు, శాశ్వత బలి అర్పణ స్థాపించిరి. తమ్ము తామే మొదట రక్షణ బలిగా మీకు సమర్పించుకొని
వారి జ్ఞాపకార్థము దీనిని చేయుడని ఆజ్ఞాపించిరి. మా నిమిత్తము బలి అయిన ఆయన శరీరమును భుజించి మేము పుష్టి నొందుచున్నాము. మా కొరకై చిందిన ఆయన రక్తమును పానము చేసి మేము శుద్ధి నొందుచున్నాము. కావున దూతలతో అతి దూతలతో భద్రాసనులతో అధిపతులతో పరలోక దళములన్నింటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా. ధనాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశోధులు 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. అహోనతమున హోసానా అహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. ప్రభువు నామమునా నిజయువారు ధన్యులు. అహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా హోసానా పావన పీత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన, నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుబడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తృంచి శిష్యులకిచ్చుచు ఇట్లనీరి. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా పాపములకు గాను శిలువ మీద కొట్టబడిన యేసువేవా నీకే
చేసినానంతరం పాత్రమును అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నీరే మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు నా పాపములకు గాను సిలువలో చిత్రబడిన యేసు రక్తమా మీకే ఆరాధన మీకే ఆరాధన ఇది విశ్వాస రహస్యము మరణమును ప్రకటించెదము నీ ఉత్థానమును సాటేదము నీరు మరణవచ్చు వరకు వేసియందుము నీరు మరణవచ్చు వరకు కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరళ వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండు నటులా దయచూపుము అతడు మమ్ము మీకు నిత్య నిత్య అర్పణగా రూపొందించునుగాక నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యంగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ పునీత జోజప్ప గారితోనూ ధన్యులైనటువంటి మీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతతో పాటు మమ్మును మోక్షమునకు వారసులను చేయుము ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము ఏలిన వారా మమ్ము మీతో సఖ్యపరచి బలి లోకమంతటికని శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము ఈ లోకమును యాత్ర చేయు మీ శ్రీసభను మీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ పాపు గారిని మా చిన్నాబత్తిని భాగ్య పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులందరినీ
మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందను ప్రేమయందను దృఢపరుపుడు. మీ చిత్త ప్రకారము మీ సముఖమును కూడి ఉన్న ఈ ప్రజల మనవులు ఆలకింపుడు. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడలందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుడు. మాలపాటి ఫాతిమామరెడ్డి కుటుంబంలో చనిపోయిన సహోదరి సహోదరులను మరియు బంధుమిత్రాదులను, మీ ప్రేమయందు ఈ లోకము వీడిన వారందరినీ దయతో మీ రాజ్యంలో చేర్చుకునుడు. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ఏలిడవారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మాకు నేటికి అనుగ్రహించండి. మా యొక్క అప్పుబడిన వారిని మీరు మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపును. ఏలిన వారా అన్ని కీడుల నుండి మమ్మము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. సమాధానమును మీకు ఇచ్చుచున్నాను, నా సమాధానమును మీకు వసగుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడి ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. ఒకరికి ఒకరం క్రీస్తు పంచిన సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు దయ చూపుము మాకు దయ చూపుము మాకు దయ చూపుము దేవా సర్వేశ్వరుని గోరి పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా మాకు శాంతిని మాకు శాంతిని మాకు శాంతిని దయచేయుము ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువు గత 25 వసంతాలుగా తన కృపలో భద్రపరిచిన ప్రభువు వీరే ఈ ప్రభుని విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము ప్రేమను పంచే మధురాహారం ప్రభు దేహమే ఓజనులారా కరములు మోచి శిరమును వంచి భక్తితో సాగుము మనసారా రండి 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 వేగమే రండి 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 లోకున రండి మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు మధురమైన వరము ఇలా మనకు దొరికి నేడు ఎదురు చూచు క్షణము ఆసన్నమాయ మనకు రండి 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 వేగమే రండి 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 లోకున రండి
బలము ఘనమైన ప్రభుని త్యాగం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం మనకై తనను తాను తగ్గించుకొనుట భాగ్యం ప్రతి శ్వాసలో ఆశ ప్రతి ఆశలో ఆలోచన ప్రతి ఆలోచనలో ఆశయం ప్రతి ఆశయంలో ఆచరణ ప్రతి ఆచరణలో అలుపెరగని శ్రమ ఉంటే విజయం వరిస్తుంది అది అందరికీ ఉపయోగపడినప్పుడే సంపూర్ణమవుతుంది ఆశ ఆలోచన ఆశయం ఆచరణ అలుపెరగని శ్రమను కలగలిపి తనలోని కృతజ్ఞతాభావాన్ని ఫాతిమామాత పట్ల తన యొక్క భక్తిని పాట రూపంలో రచించి దర్శకత్వం వహించి ఫాతిమామాత ప్రభాత రాగంగా మనందరికీ అందించాలని ఆశపడిన రెవరెండ్ ఫాదర్ మాలపాటి ఫాతిమా మరెడ్డి గారికి అభినందనలు తెలుపుచు ఈ సిడీని ఆవిష్కరించవలసినదిగా పరమ పూజ్య మహాశయులైనటువంటి మోస్ట్ రెవరెండ్ డాక్టర్ చిన్నాబొత్తుని భాగ్యయ్య గుంటూరు మేత్రాసన కాపరులను ఇప్పుడు ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ ఫాతిమామాత ప్రభాత రాగం యూట్యూబ్లో లింక్ మీకు కనిపిస్తుంది కాబట్టి ఇది యూట్యూబ్ సింబల్ ద్వారా మన పీఠాధిపతులు దీనిని ఆవిష్కరిస్తారు ఆడియో ఆడియో దైవ భయం లేక అభయం లేక నరజాతి జనులు పరపీడితులు కాగా పరలోకం వీడి దర్శనంబున సగి ధన్యకనుందిన ఫాతిమా మాత పుస్తకం గొప్పతనం అందులో ఉండే విషయంపై ఆధారపడదు అది మనకు అందించే ఆలోచన మీద ఆధారపడి ఉంటుంది 25 సంవత్సరాల వెండి జూబిలీ సందర్భంగా గురుత్వంలోని తన అనుభవాలను గొప్పతనమును పుస్తక రూపంలో రచించి ప్రచురించిన రెవరెండ్ ఫాదర్ ఫాతిమా మరెడ్డి గారి కృషి పట్టుదల ప్రశంసనీయం అభినందనీయం ఈ గురుత్వ ఆనందం అనే పుస్తకంలోని ప్రతి అక్షరం ప్రతి వచనం ఒక మంచి ఆలోచనకు నాంది పలకాలి అని కోరుచు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసినదిగా మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాలి పీఠాధిపతులను మరియు మన రజిత జూబిలీ గురువర్యులు రెవరెండ్ ఫాదర్ ఫాతిమా మరెడ్డి గారిని ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాం
క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నేను ఈ యొక్క గ్రామానికి రావటానికి ఎంతో సంతోషించాను. ఎందుకంటే వెండి జూబిలీ సంబరాల్లో పాల్గొనడానికి ఫాతిమమ్మారెడ్డి గారి వెండి జూబిలీ ఈ యొక్క సంబరాల్లో పాల్గొనడానికి కూడా నేను సంతోషిస్తూ వచ్చాను. నా మొదటి పరిచయం ఫాతిమమ్మారెడ్డి గారితో ఎప్పుడంటే జస్ట్ 2-3 ఇయర్స్ క్రితం. ఎట్లా అయిందంటే నేను అతను చూడలేదు. అప్పుడు ఒక బిషప్ మా దగ్గర రావాల్సి వచ్చింది నార్త్ ఇండియా నుంచి. తను క్రొత్తగా బిషప్గా అయ్యారు. తర్వాత నలుగురు ఆ దారిన పోతూ మా దగ్గర ఆగుతానని చెప్పి అన్నారు. సరే నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ బిషప్ గారికి కూడా ఫోటో చూసినప్పుడు గడ్డం బాల్డ్ హెడ్ అవి ఉన్నాయి. ఆ బిషప్ గారు రావటం కొద్దిగా లేట్ అయింది మా దగ్గరికి. అంతలోగా ఈ బిషప్ సారీ ఫాతిమమ్మారెడ్డి గారు సడన్గా మా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేనే వారే బిషప్ అనుకొని మా సెక్రటరీని అటు ఇటు పరిగెత్తించి ఒక దండు వేయించాం. తర్వాత వారు అన్నారు, ఫాదర్ తండ్రి గారు నేను ఫాదర్ని మిమ్మల్ని చూస్తానికి వచ్చానని చెప్పన్నారు. ఎందుకంటే ఈయన కూడా బాల్డ్ హెడ్ తర్వాత ఇదంతా చూడండి చూసిన ఈయనే బిషప్ గారు అని చెప్పి అనుకున్నాను. సరే కొంచెం చక్కగా మాట్లాడుకున్నాము. తర్వాత కూడా కొంత సమయం గడిపి తర్వాత తనిపిన తను వచ్చేసారు. సరే ఏదైనప్పటికీ ఫాదర్ ఫాతిమమ్మారెడ్డి గారిని అంటే నేను చూసినప్పుడు తన ఈరోజు కూడా నేను విన్నాను. అంతకుముందు కూడా చాలాసార్లు విన్నాము. ఎందుకంటే నల్గొండ డయాసిస్ మేత్రాస్ అనేది మాది మీకు దగ్గరగా ఉంటుంది. ముఖ్యంగా మన ఈ యొక్క గ్రామానికి చాలాసార్లు కూడా మేము వింటూ ఉంటాం. ఇక్కడ ఫాదర్స్ విషయాలు వింటూ ఉంటాము. సరే ఫాతిమారెడ్డి గారి యొక్క వారిలో ఉన్న సుగుణాలు మనం చూసినట్లయితే ఫాదర్ అభిషప్ గాలిబాలి తండ్రి గారు చెప్పారు, గురుత్వ ఆనందం అనేది ఏంటిదో మనకు తెలియచేశారు. కాబట్టి నేను కూడా ఆ ప్రసంగం వింటున్నప్పుడు ఫాదర్ మర్రెడ్డి గారికి కూడా నాకు ఎంతో కంటెంటి అనుభూతి. సరే గురువయ్యారు, 25 సంవత్సరాలు గడిపారు. ఆ గురుత్వంలో ఉన్న ఆనందాన్ని వాళ్ళు ఏ విధంగా ఆనందించారు, తనకు అనుభవించుకున్నారు అనేది నాకు చాలా తట్టింది. ఎంతో సంతోషించాను. అటువంటి ఆనందాన్ని తను అనుభవించబట్టి తను చూడండి ఇతరులతో పంచుకోవాలని చెప్పబడే ఒక పుస్తకాన్ని కూడా, గురుత్వానందం అనే పుస్తకాన్ని కూడా రాయటం జరిగింది. చాలా సంతోషం. సరే మనందరూ కూడా తను ఒక ఆదర్శప్రాయుడిగా ఉన్నారు. ఏంటంటే తనలో ఉన్న సుగుణాలు అనేవి ముఖ్యంగా నేను చూస్తూ ఉన్నాను, విన్నాను కూడా. సందులో ఒకటి మనకి ఈరోజు మనం చూసి చక్కని గాయకుడు, చక్కగా పాటలు పాడుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన పాడుతున్నప్పుడు ఆ రాగం శివరంజన రాగం ఆ నడిపూజలో పాడుతున్నప్పుడు చాలా చక్కగా ఉంది అది. కాబట్టి ఇంకా భగవంతుడు తను 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. తను ఇంకా ముసలివాడు కాలేదు, ఎంటుక లేకపోయినప్పటికీ. కానీ ఇంకా భగవంతుడు తను ఇంకా శేష జీవితంలో ఇంకా ఎక్కువ దీవించాలని ఇటువంటి సుగుణాలతో ఇంకా ముందుకు పోతూ ప్రజలని తన గురుత్వానందం పొందుతూ ఇతరులను కూడా గురువు వైపు ప్రజలు మరల్చేలాగా ఇంకా ఎక్కువ ప్రయాస దీవించేలాగా భగవంతుడు తన కోరుకు మనం ప్రార్థన చేద్దాము. మనందరం తను దీవించుదాము. థ్యాంక్ యూ. ఈ రజితోత్సవ పూజా బలికి విచ్చేసిన క్రైస్తవ మహాసభకు నమస్కారం. రెండు చింత చెట్లు ఉండినంట. రెండు చింత చెట్లతో మొదలైన ఈ గ్రామం ఈనాడు 100-1000 చింత చెట్లు మాత్రమే కాదు, రకరకాల పండ్లు పూలనిచ్చే మహావృక్షంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లోనే ఈ గ్రామము క్రైస్తవ విశ్వాసానికి పట్టుకొమ్మ. కనుక మేము మిమ్మల్ని అభినందిస్తూ ఈనాడు ఫాతిమమ్మారెడ్డి గారికి
నేను హృదయపూర్వక అభినందనలు ఇక్కడున్న పీఠాధిపతులందరితో కలిసి 25 సంవత్సరాలు 25 పూలను ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క పువ్వును ఒక దండగా చేసి యేసు ప్రభు మెడలు వేయటమే నేను జూబిలీగా భావిస్తున్నాను. పువ్వును మాత్రం నేను చూడటానికి ఆ పువ్వులో ఉన్న వాసన రంగు అన్నీ నీవే ప్రభు. ఆ పువ్వుల్ని ఒకటిగా చేసి లోపట దారం ఎవరికి కనిపించదు కనుక నా దారం నా ఆధారం రెండు నీవే. 25 సంవత్సరాలు అంటూ ఆ పూలమాలను భగవంతుని మెడలు వేస్తున్న ఆయన ఫాతిమారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ పునరంకితము జూబిలీ అంటే బిషప్ గారు చెప్పిన ప్రసంగంలో మనం గ్రహించవలసింది వందన సమర్పణ గత 25 సంవత్సరాలకి ఇంకొక ముందుకు చూడు ఇంకొక 25 సంవత్సరాలు అప్పుడు బంగారు పూలు నీవు దేవుని మెడలు వేయాలి. కనుక కథోలిక విశ్వాసానికి ఫాతిమారెడ్డి గారు ఇవో ఇక్కడ ఉన్నారు ఒక సూపర్ స్టార్స్లా కనపడుతున్నారు వీళ్ళంతా కూడా వాళ్ళు సెమినరీలో నా శిష్యులు. ఒక విశిష్టమైన బ్యాచ్ వీళ్ళు అసలు గురువులు అవుతారా అనుకునేవాడి నేను ఛాన్స్. దేవుని పిలుపు నాకు ఇప్పుడే అర్థమైంది గురువులు కావటం మాత్రమే కాదు 25 సంవత్సరాలు ఎందుకంటే సెమినరీలో ఉండి థియాలజీ దైవశాస్త్రం అవుతున్న కోతి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు వీళ్ళలో ఈ బ్యాచ్లో ఉండేవాళ్ళు. కనుక ఈరోజు నాకు వారికి తర్బీదునిచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఫాతిమారెడ్డి గారికి గాలిబాలి గారు చెప్పారు గురుత్వం పొందటం భాగ్యం ప్రజలకు సేవ చేయటం సౌభాగ్యం ఈ రెండు భాగ్యాల కలయికే జూబిలీ పండగ. కనుక ఆయనకి యేసు ప్రభుతో పాటు ఫాతిమామాత ఎడల భక్తి ఇప్పుడే చూసాం ఒక క్యాసెట్ సిడి రిలీజ్ కూడా చేశారు ఫాతిమామాత మీదగా అచంచల భక్తి నేను ఈ పుస్తకంలో కూడా చదివాను వారు రాసిన పుస్తకంలో. కనుక ఈ విధముగా మరే మాత తనని ఏ విధంగా నడిపించింది కథోలిక విశ్వాసంలో రెండు కీలకం. కనుక నేను వారిని అభినందిస్తూ పడిపోయినప్పుడల్లా జీబులప్పుడు అన్ని విజయాలని చూస్తాము 3వ స్థలములో 14 స్థలాలను 3వ స్థలంలో యేసుప్రభు పడిన వెంటనే మరే మాత పరిగెత్తుకొని వచ్చింది మనకు తెలుసు. 30 సంవత్సరాలు యేసుప్రభు తన వెనక నడిచాడు. చివరి 3 సంవత్సరాలు మరేమాత ఎనికిపోతుంది కానీ వదిలిపెట్టిపోలేదు సిలువ వరకు నడిపించింది. అదేవిధంగా ఈ చల్లని తల్లి మెడలో కూడా యేసుప్రభు మెడలో నేను అంటాను మరేమ్మ గారి జడలో మరి యొక్క మందార మాలను కృతజ్ఞత మందార మాలను వేస్తూ ఆయన పునరంకితమై ఈ రోజున నేను వరంగల్ పీఠం తరఫున కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నా. 30 సంవత్సరాల అనుబంధం ఆయన చేసిన పరిచర్యలన్నీ చూశాను ఎప్పుడు ఆయన పనిచేసిన విచారణలో పాఠశాలలో కూడా నేను కొన్నిసార్లు దర్శించాను. కనుక ఈ విధమైన అనుబంధం మా ఇద్దరి మధ్య ఉంది మనసారా ఈరోజు వారిని అభినందిస్తూ ఇంకొక 25 సంవత్సరాలు ప్రభు సేవలో చిరంజీవిగా వర్ధిల్లాలని కోరుతూ మరి ఒకసారి మీ అందరికి కూడా అభినందనలు దేవుని ఆశీర్వాదములు. ఈరోజు ఇరంటచింతల గ్రామంలో మరి భగవంతుడు ఒక మంచి కార్యంతోని ఫాదర్ మర్రెడ్డి గారి యొక్క జూబిలీ ద్వారా మనందరం కూడా అతన్ని మహిమపరచడానికి ఈ యొక్క గొప్ప అవకాశం ఇచ్చారు. ఫాదర్ మర్రెడ్డి గారికి నాకు ఎంతకాలం పరిచయం లేదు కానీ అతని గుర్తులు 25 సంవత్సరాల నుండి శ్రీకాకుళం మేత్రాశ్రమంలో తిరుగులాడుతూనే ఉన్నాయి. ఈరోజు మరి అంత దూరం నుండి కూడా శ్రీకాకుళం మేత్రాసరం బత్తిలి గ్రామం నుండి ఆ విచారణ నుండి వచ్చి ఫాదర్ గారి యొక్క జూబిలీలో పాల్గొన్నారు అని అంటే దానికి కారణం ఫాదర్ గారు శ్రీకాకుళం మేత్రాసరంలో అందించినటువంటి సేవలు. ఇప్పటికి కూడా శ్రీకాకుళం మేత్రాసరం ఫాదర్ గారిని గుర్తు చేసుకుంటూనే ఉంటుంది. ఫాదర్ గారు మరి ఎప్పటికి కూడా ఆ శ్రీకాకుళం మేత్రాసరానికి వారు ఒక గురువుగా తాను చేసినటువంటి సేవలు అట్లా నిలిచిపోయాయి. ప్రజలందరి మనసులో కూడా ఫాదర్ నిలిచిపోయారు. ఈరోజు నాడు మరి శ్రీకాకుళం మేత్రాశ్రమం తరఫున నుండి పీఠాధిపతిగా వారందరి తరఫున నేను ఫాదర్ గారికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ భగవంతుడు ఫాదర్ గారిని ఇంకా నిండుగా మెండుగా దండిగా దీవించాలని
ఇంకా రాబోయే కాలంలో కూడా భగవంతుని మహిమ పరచడానికి ఫాదర్ గారు ఇంకా చాలా కార్యక్రమాలు చేపట్టాలని నేను కోరుకుంటూ మీ అందరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. థాంక్యూ మై లార్డ్. ఇప్పటి వరకు తమ యొక్క ఆశీస్సులను అందజేసినటువంటి వారు మోస్ట్ రెవరెండ్ డాక్టర్ విజయ్ కుమార్ రాయరాల గారు, వారు శ్రీకాకుళం మేత్రాణులు. మనం ఇప్పుడు ఒక మంచి దృశ్య కావ్యాన్ని చూడబోతూ ఉన్నాం. పిత సర్వేశ్వరుని మహిమలో వీరు చేరుకున్న అంతస్తు మహనీయం, మహిమాన్వితం, మహద్భాగ్యం, చేయాలన్న పట్టుదల, చేయగలనన్న నమ్మకం ఉంటే అద్భుతములు సాధ్యమే. వీరు తమ కర్తవ్య నిర్వహణలో కంకణబద్ధులు, ప్రభు సేవలో కార్యోన్ముఖులు. వీరి దైవాంకిత సమర్పణ రజిత జూబిలీ వేడుకలలో ఈ శుభ గడియలలో అకుంఠిత వారి సేవా జీవిత ప్రస్థానం, అధిరోహించిన మలుపులు, అనిర్వచనీయ ప్రభు ప్రేషిత కార్యం, గురుత్వ అంతస్తు, ఉన్నత జీవితం గురించి ఇప్పుడు ప్రదర్శించబోయేటటువంటి ఈ దృశ్య కావ్యం ద్వారా మనందరం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అవి భగభగమండే ఎండలు, నడినెత్తిన సూర్యుడు, నిప్పుల కుంపటి లాంటి వాతావరణంలో ఓ తల్లి సుస్థిగా ఉన్న ఓ చంటి బిడ్డను తన పొత్తిళ్లలో పెట్టుకొని పరుగు పరుగున వచ్చి రెంట చింతల నుంచి గుంటూరుకు వెళ్లే ఎర్రబస్ ఎక్కి తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. కిక్కిరిసిన జనం, బిడ్డకు ఊపిరాడక గుక్కపట్టి ఏడుస్తున్న వైనం, బిడ్డ దయనీయ స్థితి చూచిన తోటి ప్రయాణికులు పలికే నిరుత్సాహ మాటలకు జగ్గకుండా దేవునిపై భారమేసి ప్రయాణిస్తోంది. మరికొంత దూరం ప్రయాణించిన తరువాత ఆ బిడ్డ పరిస్థితి మరింత విషమించగా దిక్కుతోచని స్థితిలో అప్పుడే బస్సు కిటికీ వైపు తొంగి చూడగానే నడికుడి గ్రామంలో తల్లి ఫాతిమామాత స్వరూపం కనిపించింది. వెంటనే కళ్ళు మూసుకొని, అమ్మా కరుణించు, ఈ బిడ్డ బ్రతికితే నీ కుమారుని సేవకే సమర్పిస్తాను అని మొక్కుకుంది ఆ తల్లి. అంతే, తన ప్రయాణం గుంటూరుకు చేరేలోపే ఆ బిడ్డ ప్రాణం కుదుటపడింది. ఆ బిడ్డ ఎవరో కాదు, దైవ పిలుపునందుకొని క్రీస్తు మార్గాన్ని అనుసరిస్తూ తల్లి ఫాతిమామాత నీడలో ముందుకు సాగిపోతూ నేటికి 25 సంవత్సరాల గురు జీవితం ముగించుకొని రజత జూబిలీ జరుపుకొనుచున్న గురుశ్రీ ఫాతిమా మర్రెడ్డి గారు. వారి గురుత్వాభిషేక రజత జూబిలీ వేడుకలకు మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. మానవ జీవితంలో జరిగే ప్రతి సంఘటనలో, ప్రతి మలుపులో దేవుడు తోడై ఉంటాడు. మనం వేసే ప్రతి అడుగును దేవుడు ఒక మెట్టుగా మలుస్తాడు. మనం వెళ్లే ప్రతి స్థలాన్ని దీవిస్తాడు. ప్రతి కలను ఫలభరితం చేస్తాడు. ప్రతి నిర్ణయాన్ని మహిమకరంగా మలుస్తాడు. తాను ఎన్నుకున్న సేవకుల ద్వారా తన ప్రజలను దీవిస్తూ ఉంటాడు. తన సేవకులను అనునిత్యం కాపాడుతూ తాను అంచెలంచెలుగా ఫలించేలా చేస్తూ నడిపిస్తాడు. అలా తన సేవ కోసం, తన మహిమ కోసం పౌరుషాల పురిటిగడ్డ పల్నాటి సీమలో తెలుగు కథోలికా శ్రీసభ చరిత్రలో ప్రాచీనమైన, ప్రముఖమైన, సారవంతమైన కృష్ణానది పరవళ్ళు తొక్కే ఓ పసిడి పంటల నేల, తెలుగు శ్రీసభ విశ్వాస మొలకల నేల, చేతికి ఎముకలేని దాతల అపర భగీరథుల నేల, అదే రెంట చింతల గ్రామం. ఆ గ్రామమందు 1957 తమ వివాహ సందర్భంగా రోమన్ కేథోలికులుగా మారిన పుణ్య దంపతులు మాలపాటి చిన్నపరెడ్డి రాజమ్మల ద్వితీయ పుత్రుడిగా 1969 ఏప్రిల్ 29 జన్మించడం దేవుడు ఏర్పరచుకున్న గొప్ప ప్రణాళిక. మనమొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుంది అన్నట్టు ఆటపాటలతో సాగుతున్న సమయంలో
పదవ తరగతిలో చదువులందు అశ్రద్ధ మూలంగా మరియు స్వల్ప అనారోగ్యం వల్ల పదవ తరగతి తప్పడం. ఒక ఏడాది పాటు ఇంటి వద్ద తండ్రితో కలిసి వ్యవసాయ పనుల్లో తోడ్పడుతున్న సమయంలో దేవుని ప్రేరణగా అప్పటి విచారణ గురువులు పూజ్యులు శ్రీ పూదోట ఇన్నయ్య స్వాముల వారు స్వయాన వారి ఇంటికి వెళ్ళి మీ అబ్బాయిలో దైవ పిలుపు ఉందని గమనించాను, కనుక దేవుని పొలంలో పనిచేయడానికి అవసరం ఉన్నది, గురు విద్యాలయానికి పంపించండి అని చెప్పి ఫాతిమా మర్రెడ్డిలోని దైవ పిలుపుకు తొలి ప్రేరణ ఇచ్చారు. గాఢమైన దైవ భక్తి, దృఢమైన విశ్వాసం, కంచు కంఠం వంటి స్వరం, తేటతెనుగు ఉచ్చారణ, నాయకత్వపు లక్షణాలు, పరిపాలనా దక్షణ అన్నీ ఆయన సొంతం కాగా 1986లో ఫిరంగిపురంలో మొదలడిన వారి గురు విద్యాభ్యాసం ఫిరంగిలా కడవరకు దూసుకెళ్ళింది. ప్రభువు వదిలిన బాణంలా ప్రతిబంధకాలు ఛేదించుకుంటూ 1996 మార్చి 18న ఇదే వేదికపై అప్పటి పీఠాధిపతులు మహాఘనత వహించిన శ్రీ 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 గాలిబాలి పీఠాధిపతుల హస్త నిక్షేపణతో అభిషిక్తులైనారు. గురువయ్యింది గుంటూరు పీఠానికైనా విశ్వశ్రీ సభ పరిచర్యకు ఎల్లలూ హద్దులు లేవని పీఠాధిపతుల ఆదేశం మేరకు ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం పీఠంలో 1996 జూన్ మాసంలో తొలి పరిచర్య ఆవిష్కృతమైంది. రాజాం, బత్తిలి, శ్రీకాకుళం మొదలగు గురుమండలాలలో పనిచేసి ప్రజల మన్ననలను, శ్రీ అడ్డగట్ల ఇన్నయ్య పీఠాధిపతుల ప్రేమాభిమానాలను చూరగున్నారు. ఒక మంచి ప్రేషిత కార్యానికి ఓనమాలు నేర్చింది అక్కడే. 5 సంవత్సరముల పరిచర్య అనంతరం 2001వ సంవత్సరాన తిరిగి తన మాతృపీఠమైన గుంటూరుకి తిరిగి వచ్చి పలనాటి యుద్ధక్షేత్రమైన కారంపూడి విచారణకర్తగా, సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ కరస్పాండెంట్గా పనిచేసి పాఠశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి సల్పినారు. వారిలోని కృషి, పట్టుదల, పారదర్శకతను గమనించిన గాలిబాలి పీఠాధిపతులు 2004వ సంవత్సరాన వారిని అతి పిన్న వయసులోనే గుంటూరు మేత్రాసన కోశాధికారిగా, మేత్రాసన ఛాన్సలర్గా నియమించడం గాలిబాలి పీఠాధిపతులకు వారి మీదున్న ప్రగాఢ నమ్మకానికి నిదర్శనం, నిలువుటత్వం. 9 సంవత్సరాలు వారి మార్గదర్శకత్వంలో ఎన్నెన్నో నూతన ప్రణాళికల సాధనలో ప్రధాన భూమికను పోషించారు. మేత్రాసన ఆర్థిక వ్యవహారాలు చక్కదిద్దడం, మేత్రాసన భారీ నిర్మాణాల రూపకల్పనలో భాగస్థుడై పీఠాధిపతులకు కుడి భుజంగా నిలిచారు అనడంలో ఎటువంటి సందేహము లేదు. అదే సమయంలో గుంటూరులోని లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల కరస్పాండెంట్గాను బాధ్యతలు నిర్వర్తించి గుంటూరు నగరంలోని కార్పొరేటు పాఠశాలలతో దీటుగా పరుగులు పెట్టించారు. విక్టోరియా ఫార్మసీ కళాశాల, యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం మరియు ప్రభుత్వ అనుమతుల సాధనలో తమ వంతు కృషి సల్పారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన ఫాతిమా మర్రెడ్డి రెంటచింతల కీర్తి పతాకాన్ని మేత్రాసన స్థాయిలో నిలిపారు. అలుపెరగని సుదీర్ఘ మేత్రాసన బాధ్యతల అనంతరం 2013వ సంవత్సరం స్తంభాల గురువులోని అద్భుత బాలయేసు పుణ్యక్షేత్రం లెక్చర్గా నియమితులై స్వల్పకాలంలోనే గుంటూరు నగరంలోని విశ్వాసులను ఆధ్యాత్మిక పథంలో నడిపించడానికి అనేక కొత్త ప్రణాళికలు రచించారు. నెల మొదటి గురువారాలు దివ్య బాలయేసు దినోత్సవాలు నిర్వహించి పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల వరుసలో నిలిపారు. అక్కడ బాలయేసు పుణ్యక్షేత్రాన్ని సుందరీకరణ గావించి పరిశుద్ధ ఫాతిమామాత మందిరాన్ని వినూత్న శైలిలో నిర్మించి పరిశుద్ధ ఫాతిమామాత శతాబ్ది వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించి ఫాతిమామాత ఎడల తనకున్న అపారమైన భక్తి ప్రపత్తులు చాటుకున్నారు. 2016వ సంవత్సరంలో గుంటూరు 6వ కాపరిగా అభిషిక్తులైన మహాఘన చిన్నాబత్తిని భాగయ్య పీఠాధిపతుల అభిషేక కాండలో ఆహ్వాన కమిటీ సారథిగా ఉండి వారి మనసును చూరగొన్న ఫాతిమా మర్రెడ్డిని గతంలోనే నిర్మాణ దశలో పనిచేసిన యూనివర్సల్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్గా నియమించారు. అనతి కాలంలోనే కళాశాలను అత్యున్నత స్థానంలో నిలపడానికి జాతీయ గుర్తింపు సంస్థ అయిన నాక్ స్టేటస్ తీసుకురావడానికి సర్వం సిద్ధం చేశారు. ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. మన పూజ్య గురువులు మంచి సాహితీవేత్త కూడా.
భారత మిత్రం పత్రికలో అనేక వ్యాస రచనలు, దివ్యవాణి టీవీలో ప్రసంగాలు, దైవార్చన గీతాల రచనలు, భక్తి గీతాల సీడీల రూపకల్పన, అన్నింటికన్నా ఎంతో ప్రాచుర్యం పొందిన దివ్యరాగం అనే పాటల పుస్తకం 18,000 కాపీలను అందించి రికార్డు సృష్టించారు. ఇంతింతై వటుడింతై అన్న చందాన ఎక్కడో రెంట చింతలలో ఆటపాటలతో అల్లిబిల్లిలాడిన మన మాలపాటి ఫాతిమా మర్రెడ్డి ఈనాడు 25 సంవత్సరాల గురుత్వ రజత జూబిలీ జరుపుకోవడం మహా అద్భుతం. మానవ ఊహకందని దైవ ప్రసాదిత జీవితం ఇదంతా దైవ ప్రసాద అనుగ్రహ పరంపర. పాతిక వసంతాల గురు జీవిత ప్రస్థానంలో తాను చవిచూసిన దేవుని ప్రేమలోతులను గురించి, తన తల్లిదండ్రులు తోబుట్టువులు చూపిన ఆప్యాయత గురించి, శ్రీసభ పెద్దల ఎడల తాను కనబరిచిన విధేయత గురించి, తాను సేవలందించిన దైవ ప్రజల ఆదరాభిమానాల గురించి తన మనసులోని భావాలను వారి మాటల్లోనే విందాం. ఈ జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. నిజం చెప్పాలి అంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి అనేక తలాంతులను బట్టి నేను ఈ జీవితాన్ని గొప్ప వరంగా భావిస్తున్నా. అంతకంటే ఎక్కువగా నేను దైవ పిలుపును పొందడం, గురువు కావడం అన్నది నిజంగా ప్రభు నాకు చేసినటువంటి గొప్ప మేలు. చిన్నప్పటి నుంచి కూడా మంచి దైవ భక్తి, విశ్వాసం అనేటువంటి గొప్ప వరాలు కూడా ప్రభు నాకు ఇచ్చారు. వాటిని నేను అనుదినం కూడా పెంపొందించుకుంటూ నేను నడుచుకుంటూ దైవ పిలుపులో నేను ఫలభరితం కాగలిగాను. గురుత్వం అన్నది దేవుడిచ్చే గొప్ప వరం. అందుకే ఆ గురుత్వ వరాన్ని నేను ఈ 25 సంవత్సరాలుగా జీవిస్తూ వచ్చాను. అయితే నా గురు జీవితంలో, పరిచర్యలో నేను అనేక మారులు కూడా ప్రభు ఎలా నన్ను నడిపిస్తున్నాడు, తన యొక్క హస్తం నా మీద ఎలా ఉంది, నన్ను ఏ ఏ విధానాలలో ప్రభు ప్రణాళికలలో నన్ను నడిపించాడు అన్నది నేను చాలా స్పష్టంగా ఈ 25 సంవత్సరాల నా గురు జీవితంలో నేను పొందగలిగాను. అంతేకాదు, మరి కేవలం ఆనందాలు సంతోషాలు మాత్రమే కాదు, నా గురు జీవితంలో అనేక కష్టాలు, బాధలు, అనేక పొరపాట్లు, బలహీనతలు అన్నీ కూడా ఎదురయ్యాయి. కానీ వేటి నుంచి కూడాను నేను వాటి నుంచి విరవకుండా నేను ధైర్యంగా ముందుకు పోగలిగాను అంటే ప్రభు యొక్క బలమైన హస్తం నా మీద ఉంది అని నేను భావిస్తున్నాను. నేను గురువుగా అభిషేకించబడినటువంటి తొలినాళ్ళలో శ్రీకాకుళం పీఠానికి వెళ్ళాను. అక్కడ శ్రీకాకుళం పీఠంలోనే నేను నా భావి గురు జీవితానికి కావలసినటువంటి ఆధ్యాత్మికత అంతా కూడాను నేను నేర్చుకున్నానని చెప్పవచ్చు. అక్కడ పీఠాధిపతుల, ప్రజల, గురువుల ఆదరాభిమానాలు నిజంగా నన్ను ఆశ్చర్యపరిచాయి. ఆ తర్వాత వెంటనే నేను తిరిగి మాతృపీఠం అనేటువంటి గుంటూరు పీఠానికి వచ్చాను. కారంపూడి విచారణలో అక్కడ సిస్టర్స్తో కలిసి పనిచేయడం, పాఠశాల నిర్వహణ, తర్వాత అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు, పిల్లలు, వారి యొక్క అభిమానాలు కూడా నిజంగా నా పనిని సమర్థవంతం చేశాయి. ఆ తర్వాత నేను 2004లో మన గుంటూరు పీఠాధిపతుల యొక్క ఆదేశం మేరకు నేను ప్రొక్రియేటర్గా, ఛాన్సలర్గా నియమించబడడం, పీఠాధిపతుల యొక్క చేతి కింద నేను పనిచేయడం నిజంగా నా జీవితంలో ఒక పనిని ఎలా నిర్వర్తించాలి, ప్రణాళికలు ఎలా వేయాలి, ఆలోచనలు ఎలా ఉండాలి అనేటువంటి గొప్ప విషయాలన్నీ కూడా పీఠాధిపతుల దగ్గర నేర్చుకున్నాను. అక్కడ గురువులు కూడా, నేను ఆ కాలంలో ఆ పదవిలో ఉన్నంత కాలం కూడాను గురువుల యొక్క సహకారం కూడా చాలా నాకు లభించింది. ఆ తర్వాత నన్ను నేను అద్భుత బాలయేసి పుణ్యక్షేత్రానికి వెళ్ళాను. అద్భుత బాలయేసి పుణ్యక్షేత్రంలో మరి గుంటూరు నగరంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల యొక్క సరసన పుణ్యక్షేత్రాన్ని నిలబెట్టగలిగాను. బాలయేసు మరి దివ్య బలి పూజలు కానీ, అలానే ముఖ్యంగా పరిశుద్ధ ఫాతిమామాత ఎడల భక్తి ప్రపత్తులు కానీ అక్కడ నెరవేర్చగలిగాను. మరి ఈ చివరన మన నూతన పీఠాధిపతులు, చిన్నబత్తిని భాగ్యయ్య పీఠాధిపతులు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ప్రేమతో నేను కళాశాల నిర్మాణంలో పాల్గొన్నటువంటి యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజ్ కళాశాలకే సెక్రటరీగా, కరెస్పాండెంట్గా పంపించడం, అక్కడ నా పనిని ప్రారంభించడం నిజంగా నాకు ఒక గొప్ప వరమని భావించవచ్చు. మరి సమయంలో నా ఈ జూబిలీ వేడుకలకు విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను.
పీఠాధిపతులకు గురువులకు మఠవాసులకు మరి మా శ్రేయోభిలాషులకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సంతోషం ఆనందంతో నేను నా బంగారు జూబిలీ వైపు ప్రయాణం సాగించాలని అప్పటి వరకు కూడా దేవుడు నాకు మంచి ఆయురారోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను అలానే మరి నా వెంట ఉన్నటువంటి నా తల్లిదండ్రులు నా తోబుట్టువులు నా సమీప బంధువులు అందరి యొక్క సహకారం కూడా నేను నా జీవితంలో మరవలేను కనుక తిరిగి మళ్ళీ మనం నా బంగారు జూబిలీకి ఇదే వేదికపై మనం కలుసుకుందాం అప్పటి వరకు మీ అందరికీ కూడాను నా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను రానున్న రోజుల్లో మన ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి అత్యున్నత ప్రార్థనాపరుడుగా ఎదగాలని దేవునితో నిరంతర అనుసంధానం కలవాడై దేవుని కృపను క్షమను ఇతరులకు లభింపజేసే వాహినిలా ఉండాలని అందరికీ ఆదర్శంగా నిలుస్తూ షష్ఠిపూర్తి ఉత్సవాన్ని మరియు గురుత్వాభిషేక 50 వసంతాల బంగారు జూబిలీ పండుగను జరుపుకోవాలని నిండు నూరేళ్లు మమతానురాగాల తెరచాపగా ఆప్యాయతే ఆలంబనగా పరలోక తండ్రి తోడుగా తల్లి ఫాతిమా మాత నీడలో చల్లగా ఉండాలని ఆశిస్తూ కంగ్రాచ్యులేషన్స్ డియర్ ఫాదర్ ఫాతిమా మర్రెడ్డి గురుత్వం దేవుడే ఇచ్చిన గొప్ప వరం అనుక్షణం అందులో జీవించుటే మహాసుకృతం గురుత్వం అవును క్రీస్తునందు ప్రియులగు సహోదరి సహోదరులారా గురుత్వం అన్నది గొప్ప వరం ఆ విధంగా జీవించడం మహాసుకృతం ఈ లోకంలో జీవించేది ఒక్కసారి అయినా ఆ జీవించిన ఒక్కసారి కూడా ఈ జీవితాన్ని దేవుని సేవకు అంకితం చేయడం అన్నది నిజంగా చాలా గొప్ప విషయం అందుకు దేవుడు నన్ను తల్లి గర్భంలో ఉండగానే సిద్ధపరిచాడు గురువుగా ఎన్నుకున్నాడు అయితే ఇక్కడ గమనించవలసింది ఒకటి ఉంది తుమ్మెద కేవలం పువ్వు చుట్టూ తిరిగితే సరిపోదు ఆ పువ్వుపై వ్రాలి దానిలోని మకరందాన్ని గ్రోలితేనే నిజమైన తేనెను ఆస్వాదించగలదు అలానే ఒకరు గురువుగా అభిషేకం పొందితేనే కాదు అనుదినం అనుక్షణం ఆ గురుత్వంలోని ఆనందం అనే మకరందం ఆస్వాదిస్తేనే ఆ అంతస్తులో జన్మ సార్థకమవుతుంది 1996 సంవత్సరం సరిగ్గా ఇదే వేదికపై గురుపట్టాభిషేకం పొందిన నేను తిరిగి ఇదే వేదికపై నా రజత జూబిలీ జరుపుకోవడం దేవుని కృప తల్లి ఫాతిమా మాత ప్రార్థన సహాయం మరియు మా తల్లిదండ్రుల తోబుట్టువుల దీవెనలు ముందుగా నిండు మనస్సుతో ఆకాశమందు సింహాసీనుడైన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అందరూ నాతో కలిసి కరతాల ధ్వనులతో దేవుణ్ణి స్తుతించుకుందాం మరి ఈయన రజత గురుత్వ జూబిలీ సందర్భంగా విచ్చేసిన అతిరద అనురాగ అతిథులు తెలుగు స్త్రీ సభ సెగలో పరిమళాలు గుబాళిస్తున్న మన పూజ్య పీఠాధిపతులందరికీ కృతజ్ఞతలు మున్ముందుగా మన గుంటూరు పీఠాధిపతులు పూజ్యులు శ్రీ చిన్నాభత్తిని భాగ్యయ్య ఎలినవారు మిత్రానులారా ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో ఈయన జూబిలీ వేడుకలకు అనుమతినిచ్చి అంగీకరించి నేటి ఈ మహోత్సవానికి విచ్చేశారు మా అమ్మ ఆరోగ్యాన్ని బట్టి నా జూబిలీ తేదీలను అనేక మార్పులు చేసుకుంటూ వస్తున్నప్పటికీ కూడా నా మీద ఉన్న ప్రేమతో అంగీకరించిన మీ పెద్ద మనసుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మీరు గుంటూరు పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన అతి తక్కువ సమయంలోనే నన్నుగా గుర్తించి నాకిచ్చిన బాధ్యతలను బట్టి మరి ముఖ్యంగా మీ స్నేహ స్వభావమును బట్టి మీకు నా నిండు కృతజ్ఞతలు రానున్న రోజుల్లో మీ సారథ్యంలో మన గుంటూరు మేత్రాసనం సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మై లార్డ్ ఇక మన గుంటూరు పూర్వ పీఠాధిపతులు ప్రస్తుత కడప మేత్రాసన అపోస్తలిక పరిపాలకులు పితృ సమానులు మహాఘనత వహించిన గాలిబాలి ఏలినవారు నేను గురువుగా అభిషేకించబడి నా హస్తముల అభిషేక తైలం ఆరకముందే నన్ను శ్రీకాకుళం పీఠానికి పంపించి అడవిలోని గడ్డి పువ్వును సైతం దేవుడు కాపాడగలుగుతాడు అనే విశ్వాస మౌలిక సూత్రాన్ని నాకు నేర్పించారు అంతేకాదు అతి పిన్న వయస్సులోనే మిత్రాసనంలో నాకు గొప్ప బాధ్యతలను ఇచ్చి నా ద్వారా మీ గొప్ప ప్రణాళికలు నెరవేర్చినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను వయోభారమైన మనస్సు భారం కాదు అని
కడప నుండి ప్రయాణించి మంచి వాక్యోపదేశం చేసి ఆశీర్వచనాలు పలికిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. నల్గొండ పీఠాధిపతులు గోవింద్ జోజి ఏలిన వారు ఎంతో ప్రేమతో నాకున్న అతి తక్కువ పరిచయాన్ని బట్టి ఇక్కడికి విచ్చేసి నాకై ప్రార్థించారు. నా వలే గోవింద్ జోజి ఏలిన వారికి కూడా మరియ మాత ఎడల గొప్ప గౌరవ భావాలు, అవి అనన్య సామాన్యమైనవని తెలుసుకోవాలి. అందుకు తార్కాణమే ఈ మధ్య నల్లగొండ పట్టణ నడిబొడ్డును నిర్మించిన మరియగిరి పుణ్యక్షేత్రం. కనుకనే మరియ తల్లి ప్రార్థన సహాయమే మీ పీఠాధిపతుల యొక్క పాలన నిరంతరం కూడా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగింది. కనుక పీఠాధిపతులారా, మీకు నా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఉడుమల బాల పీఠాధిపతులు, నేను గురు విద్యాలయంలో ఉన్నప్పుడే నన్ను ప్రోత్సహించి గురు జీవితంలో నాకు అనేక మెలకువలు నేర్పి నాలోని సృజనాత్మకతకు ప్రేరణ ఇచ్చి సరిగ్గా 25 సంవత్సరాల క్రితం నా గురు పట్టాభిషేకంలో ఇదే వేదికపై పీఠాధిపతుల సరసన ఒక గురువుగా కూర్చుండి నేడు పీఠాధిపతిగా మన గ్రామానికి వచ్చారు. ఇది దైవేచ్ఛ. నేను మరల ఆహ్వానించగానే ప్రేమతో విచ్చేసిన పీఠాధిపతులకు ధన్యవాదములు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. ఇక నాకు గురు పరిచర్యలో ఊనమాలు నేర్పిన శ్రీకాకుళం పీఠం అంటే నాకెంతో ఇష్టం. ఎక్కడ రెంటచింతల, ఎక్కడ శ్రీకాకుళం పీఠం, ఎక్కడ ఒరిస్సా సరిహద్దు గ్రామమైన బత్తిలి విచారణ. శ్రీకాకుళంతో నాకున్న అనుబంధం మరువలేనిది. నా గురు జీవిత తొలినాళ్లలో కష్టతరమైన ఆ పరిచర్యే ఈయన జూబిలీ మార్గాన్ని సుగమం చేసింది అనుటలో అతిశయక్తి లేదు. నేను ఆహ్వానించగానే ప్రేమతో స్పందించి విచ్చేసిన పూజ్యులు డాక్టర్ రాయరాల విజయకుమార్ పీఠాధిపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. ఈనాటి ఈ రజత జూబిలీ మహోత్సవానికి విచ్చేసిన మన గుంటూరు మేత్రాసన వికార్ జనరల్ మోన్సిగ్నోర్ కొమ్మారెడ్డి ఇన్నారెడ్డి గారికి మరియు మోన్సిగ్నోర్ పుట్టి సుందర్రాజు గారికి మరియు విశాఖపట్నం వికార్ జనరల్ మోన్సిగ్నోర్ మన గ్రామ బిడ్డ దుగ్గింపూడి బాలశివరెడ్డి గారికి మరియు మన మేత్రాసన ఛాన్సలర్ ఫాదర్ మద్దు బాలస్వామి గారికి మరియు మన మేత్రాసన ప్రొక్రేటర్ ఫాదర్ ఏరువ బాలశివరెడ్డి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫాదర్స్. అలానే ఈనాడు ఈయన రజత జూబిలీ మహోత్సవంలో పాల్గొంటున్న నా సోదర జూబిలీ గురువులు, మరి ముఖ్యంగా మన గుంటూరుపేట గురువులు ఫాదర్ పిల్లి అంతోని, ఫాదర్ ఎం సుందరబాబు, ఫాదర్ విలియం మరియు వివిధ మేత్రాసనాల నుంచి వచ్చిన జూబిలీ గురువులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇక ఎంతోమంది గురువులు ప్రేమతో దూరభారమైన ఈ విపత్కర పరిస్థితులలో ఈనాటి జూబిలీ పూజలో పాల్గొని ప్రార్థించిన ప్రతి గురువునికి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ డియర్ ఫాదర్స్ వన్ అండ్ ఆల్. అలానే ప్రత్యేకంగా విచ్చేసిన వివిధ సభల మఠవాసులందరికీ కూడా, ముఖ్యంగా సెయింట్ ఆన్స్ పెరింగపురం సభ అధినేత మదర్ అంతోనమ్మ గారికి మరియు వారి కౌన్సిలర్స్కి, ప్రొవిన్షియల్ సిస్టర్స్కి మరియు తదితర సిస్టర్లందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. థ్యాంక్ యూ సిస్టర్స్. మరి ఈ జూబిలీ మహోత్సవం ఇంత ఘనంగా జరగడానికి అన్ని ముందుండి తేదీ ప్రకటించిన నాటి నుండి అన్నీ తానై నడిపించిన మన విచారణ గురువులు రెవరెండ్ ఫాదర్ ఏరువ లూర్దుమ్మారెడ్డి అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. తొలి నుండి అన్నీ తానై ముందుండి నడిపించారు. మరి ముఖ్యంగా నేను గురువు కాకముందు డీకన్గా అత్తలూరు విచారణలో పనిచేసిన నాటి నుంచి నేటి వరకు ఎంతో అభిమానంతో ఆదరిస్తున్న మీకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అలానే మన విచారణ సహాయక గురువులు ఫాదర్ ఎలీషా నా జూబిలీ పనులలో తన యొక్క వంతు సహాయాన్ని అందించినందులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫాదర్స్. అలానే మన గ్రామ సెంట్ యాన్స్ సిస్టర్స్, రెండు కాన్వెంట్స్ సిస్టర్స్ అందరికీ, మరి ముఖ్యంగా సిస్టర్ సుపీరియర్ సిస్టర్ మేకల నిర్మల గారికి మరియు సిస్టర్ టేకల గారికి మరియు ఆల్టర్ డెకరేషన్ చేసిన సిస్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు మన గ్రామ గుడి పెద్దలు, వారు నా జూబిలీ తేదీ ప్రకటించగానే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని
అన్ని విధాల సహకరిస్తానని మాట ఇచ్చి ముందుండి నడిపిస్తున్న మరి గుడి పెద్దలకు గ్రామ పెద్దలకు మరియు యువతకు తోడ్పడిన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదములు. మరియు ఈనాటి పూజాబలి దైవార్చన సారథిగా వ్యవహరించిన రెవరెండ్ ఫాదర్ ఏరువ జోజిరెడ్డి గారికి మరియు సన్మాన కార్యక్రమం సారథిగా వ్యవహరిస్తున్న రెవరెండ్ ఫాదర్ కొమ్మారెడ్డి రఫాయల్ అన్నకి నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మరియు ఈ దివ్య బలి పూజలో చక్కని పాటలు పాడిన ఫాదర్ థామస్ గారికి, ఫాదర్ కసిరెడ్డి జోసెఫ్ రెడ్డి గారికి మరియు మ్యూజిక్ డైరెక్టర్ నవీన్ గారికి, వారి బృందానికి, పాటలు పాడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇక నా 25 ఏళ్ల గురు జీవిత పరిచర్యను డాక్యుమెంటరీ రూపంలో పొందుపరిచిన రెవరెండ్ ఫాదర్ ఏరువ భరత్ గారికి మరియు నా సోదర సమానులు, నా జూబిలీ పనులలో తోడుగా నిలిచిన ఫాదర్ తుమ్మా ప్రతాపు, ఫాదర్ ఎస్వి థామస్ మరియు యూనివర్సల్ కాలేజీలో నా సహచరులుగా పనిచేస్తున్న ఫాదర్ వంగా విజయ్ భాస్కర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అలానే ఈ జూబిలీ మహోత్సవానికి ఆర్థికంగా తోడ్పడిన గురువులకు, మిత్రులకు, మా కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా ఈ దేవాలయ ఉపదేశి కొండారెడ్డి గారికి, గ్రామ యువకులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. టెంట్ హౌస్ పిడుగురాళ్ల మల్లికార్జున గారికి, భోజన ఏర్పాట్లు చేస్తున్న సత్యం గారికి, సౌండ్ సిస్టమ్ నాగిరెడ్డి గారికి, ఎల్ఈడి స్క్రీన్స్ వెంకటేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అంతకంటే ఎక్కువగా నా మీద ఎంతో ప్రేమతో సుదూర ప్రాంతాల నుండి నా కొరకు నా మీద ప్రేమతో విచ్చేసిన మరి బంధుమిత్రులందరికీ, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు, నా పూర్వ విచారణల నుండి వచ్చిన విశ్వాసులందరికీ, మన గ్రామస్తులందరికీ నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఎవరైనా మర్చిపోయి ఉంటే పెద్ద మనసుతో అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఎందరో మహానుభావులు ఈ జూబిలీలో, అందరికీ వందనాలు. ఇప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి మన యొక్క ప్రియతమ పీఠాధిపతులను సన్మానించుకుందాం. అందరు దయచేసి చప్పట్లు కొట్టండి. బాలశివరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. వారిని కూడా సన్మానించమని రెవరెండ్ ఫాదర్ ఫాతిమా మారెడ్డి గారిని కోరుతూ ఉన్నాం. గురువులు విశాఖపట్నం విజీ వికార్ జనరల్ రెవరెండ్ ఫాదర్ బాలశివరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా, ఫాతిమా మారెడ్డి గారిని సన్మానించవలసిందిగా కోరుతూ ఉన్నాను. రెవరెండ్ ఫాదర్ మాలపాటి మరెడ్డి ఫాతిమా మరెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఫాదర్ పిల్లి అంతోని, రెవరెండ్ ఫాదర్
సుందర బాబు రెవరెండ్ ఫాదర్ విలియం వీరు మన మేత్రాసన గురువులు మిగతా గురువులను కూడా దయచేసి వివిధ మేత్రాసనాల నుండి రెవరెండ్ ఫాదర్ ఫాతిమామారెడ్డి గారి క్లాస్మేట్స్ అందరినీ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రాయశ్చిత్తం చిర శిక్ష పోవునంటివి ఫాతిమ మాత నీ జపమాల స్మరణమ్మా ఫాతిమ మాత. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వారందరూ వివిధ మేత్రాసనాల నుండి వచ్చినటువంటి ఆకాశంలో గాలిపటం ఎగరాలి అంటే దానికి దారం కావాలి, అది క్రింద పడకుండా ఉండాలి అంటే అవి రెండు ఎవరికి కనిపించవు. అలాగే ఈ రజిత జూబిలీని గాలిపటం వలె పైకి ఎగరవేయ రెవరెండ్ ఫాదర్ వైఎల్ మరెడ్డి గారి సేవలు తోడ్పాటు అభినందనీయం అనిర్వచనీయం. ఇటువంటి ఘనులు పూజ్యులు నా క్లాస్మేట్ అయిన దృష్టి తీర్చిదిద్దిన అతిపెద్ద కళాఖండం కుటుంబం. మీ తల్లిదండ్రుల గర్భం ధన్యం. అమ్మ పంచ ప్రేమకి నాన్న ఇచ్చే ధైర్యానికి సోదరులు చూపే ఆప్యాయతకు కుటుంబం కురిపించే ప్రేమాభిమానాలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? వారిని అభినందించి కృతజ్ఞతలు తెలుపుకోవడం తప్ప అటువంటి ఆదర్శ తల్లిదండ్రులను ఉన్నత కుటుంబ సభ్యులను సన్మానించవలసినదిగా రెవరెండ్ ఫాదర్ ఫాతిమామారెడ్డి గారిని కోరుతూ ఉన్నాను. జపమాల ప్రార్థన ప్రతి గురుతు కడన ఓ నా యేసువా మా పాపములను మన్నించండి అను చక్కని ప్రార్థన చిన్నారుల చే పలికించితివిగా జపమాల మాత కొత్త కొత్త గీతం ప్రభుని కొలుచు గానం రాగభావ తాళం విభుని నామ మననం కొత్త కొత్త గీతం ప్రభుని కొలుచు గానం రాగభావ తాళం విభుని నామ మననం ఏకత్రిత్వ దైవం తరలివచ్చు సమయం ఏక మనసు కలిగి ప్రణతులర్పించదం దేవలోకం వీడి వచ్చే ఆత్మ తేజము పాట పాడి నాట్యమాలి స్వాగతించదము దేవలోకం వీడి వచ్చే ఆత్మ తేజము పాట పాడి నాట్యమాలి స్వాగతించదము Thank you.
ఈ తుది గడియలో బ్రతుకు అనుక్షణములు తలచి కనమేలులు దినము తొలి జాములో రేయి తుది గడియలో బ్రతుకు అనుక్షణములు తలచితన మేలులు మరియతనయుని మహిమయాగము ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర కృతజ్ఞత నిండిన మనస్సులతో నేను నీ కర్పించిన నీ కుమారుని రక్షణదాయక బలిని దివ్యాహారం ద్వారా తిరిగి మా కొసగితిరి. గడచిన 25 వత్సరములు నా గురు జీవితములు కాచి కాపాడినందులకు వందనములు చెల్లించుచున్నాను. నా భావి జీవితము మీకు ప్రీతికరమైన బలి కానుకగా అర్పించునట్లు నాకు తోడ్పడండి. నా బాధ్యతలకు అనుగుణముగా జీవించుటకు కావలసిన జ్ఞానమును మిమ్ము సేవించుటకు దృఢభక్తి విశ్వాసమును దయచేయండి. ఈ నా గురు జీవిత యాత్రలో నాకు తోడ్పడిన వారందరిని దండిగా దీవించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు జూబిలి గురువులు పీఠం ముందు మోకరించుండగా పీఠాధిపతులందరూ మన జూబిలి గురువులను మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ఆ తదుపరి జూబిలి గురువు మనందరినీ కూడా ఆశీర్వదిస్తారు. ప్రభు మీతో ఉందురుగాక మీ ఆత్మతో ఉందురుగాక. మనులను సృజించి కాపాడు కాచి కాపాడే సర్వశక్తివంతుడైన సర్వేశ్వరుడు తన అపారమైన ప్రేమలో మనలను తన దివ్యమైన ఆశీర్వాదములతో పరలోక పదములో నడిపించుదరుగాక. మానవ రక్షణార్థమై ఈ లోకములో జనించిన క్రీస్తు మనులను ప్రేమించి తన సేవకై ప్రజాసేవకై వినియోగించుకున్నట్లు దైవరాజ్య స్థాపనకై కృషి చేయునట్లు దీవించుదురుగాక. పరిశుద్ధ గ్రంథమును పఠించుటలోను ప్రజలకి బోధించుటలోను బోధించు విషయములను అనుసరించుటలోను దీక్షాపరులై జీవించ పరిశుద్ధాత్మ దేవుని వరములు మనందరిపై కురియునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మవిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడు దురుగాక. ఇప్పుడు జూబిలి గురువులు మనను ఆశీర్వదిస్తారు. ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.
అందరికీ వందనాలు. వేడుతా